దివ్యాంగుల నైపుణ్యాభివృద్ది, పునరావాస కేంద్రం ద్వారా అందిస్తున్న అవసరాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం అనుపల్లిపాడులో ఉన్న సీఆర్సీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల నైపుణ్యాభివృద్ది పునరావాస కేంద్రంలో కల్పిస్తున్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యాధునిక వసతులు కలిగిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్సీ సిబ్బంది, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం వెంకటాచలం దగ్గర ఉన్న సీఆర్సీ నెల్లూరు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైతే ఉన్నాయో జిల్లాలో పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ సెంటర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని అంటే మనకు ఇంత పెద్ద సెంటర్ మన జిల్లాలో ఉన్నాయి కూడా మనకు తక్కువ మంది మాత్రమే ప్రస్తుతానికి వాడుతున్నారు. అంటే టోటల్ కెపాసిటీ మనం ఫుల్గా పూర్తిగా వాడడానికి అయితే అవకాశం దొరకట్లేదు. అది ఏ విధంగా సాల్వ్ చేయాలని మాట్లాడడం జరిగింది. కొత్తగా ఉన్న ఒక ఇంతకుముందు కూడా ఒక 2 వారం ముందు ఆర్టీసీ ద్వారా ఒక బస్ సర్వీస్ కూడా కొత్తగా పెట్టించడం జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ద్వారా ప్రతి మండలాల్లో సిఆర్సీతో కూడా మాట్లాడుకొని కంపైన్డ్గా క్యాంప్స్ పెడతామని అనుకున్నాము. అదేవిధంగా ఇంకా పెన్షన్ రాబోయిన పెన్షన్ రోజులో ప్రతి ఒక్క డిసేబుల్డ్ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సిఆర్సీ సంబంధించిన వీళ్ళు ఇక్కడ చేసిన ఫెసిలిటీస్ సంబంధించి అన్నీ కూడా మనము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి. వచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ డే పెన్షన్ ఇచ్చిన రోజు అందరికి కూడా ఈ విషయం మీద తెలియజేస్తాం అనుకున్నాము. ఇంకా రాబోయిన రోజులో వీళ్ళతో ఇంకా కంబైన్ చేసుకొని ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అనుకున్నాము. సో దట్ ఎక్కడైతే ఎంతవరకు కెపాసిటీ మనం వాడగలుగుతామో అంతవరకు వాడాల్సిన అవసరం అయితే ఉంది. జనాలు కూడా జిల్లాలో ఉన్న జనాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సినదైతే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ అప్రోచ్ అయినా కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అన్నీ అందజేస్తానని తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.